ETF index మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకొని స్టాక్ మార్కెట్ లో రాణించాలనుకుంటున్నారా వెంటనే ఈ నెంబర్ కి కాల్ చేయండి హై హలో నమస్తే వెల్కమ్ టు సుమంతి ప్రస్తుతం అంత పాటు ఉన్నారు స్టాక్ మార్కెట్ అనలిస్ట్ సుందరరామ్ రెడ్డి గారు నమస్తే సార్ నమస్తే సార్ ఈ మధ్య కాలంలో సెబీ ఫ్రీక్వెంట్ గా అప్డేట్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది మరి నిన్న జరిగినటువంటి బోర్డ్ మీటింగ్ లో హైలైట్స్ ఏంటి సార్ సో బేసికల్ గా వాళ్ళు సిక్స్ పారామీటర్లు అంటే సిక్స్ విషయాల మీద వాళ్ళు ఫోకస్ చేస్తున్నారండి ఒకటి టీ ప్లస్ జీరో సెటిల్మెంట్ అనమాట అండ్ స్టాక్స్ ఇంత ముందు అయితే ఓన్లీ టాప్ ట్వంటీ ఫైవ్ స్టాక్స్ కి ఉండేది టీ ప్లస్ జీరో అంటే సేమ్ డీ సెటిల్మెంట్ అనమాట ఇప్పుడు దాన్ని టాప్ ఫైవ్ హండ్రెడ్ స్టాక్స్ కి ఎక్స్టెండ్ చేస్తున్నారు అంటే ఇండియాలో ఇప్పుడు స్టాక్స్ కొంటే ఏ రోజుకి ఆ రోజు అన్ని కూడా టీ ప్లస్ జీరోతోనే సెటిల్మెంట్ అనమాట ఇప్పుడు దాకా స్టాండర్డ్ ప్రొసీజర్ ఏంటంటే ఈ రోజు కొంటే రేపు వస్తుంది టీ ప్లస్ వన్ బట్ ఇది రెట్గా అది ట్రేడింగ్ రోజే సెటిల్మెంట్ అనమాట దీని ద్వారా ఏంటంటే మనకి డిమాట్ అకౌంట్ లో ఇమిడియట్గా స్టాక్ వస్తుంది కాబట్టి స్టాక్ ఏదైనా రేపే ఇమిడియట్గా అమ్మవడానికి వీలు అవుతుంది అనమాట సో టీ ప్లస్ జీరో ఇండియాలో పెద్ద మొత్తంలో రాబోతుంది ఇది రూల్ నెంబర్ వన్ రీసెంట్ నిన్న తీసుకున్న డిసిషన్ ఇంపార్టెంట్ ఇంపార్టెంట్ అనమాట అండ్ రూల్ నెంబర్ టూ ఏంటంటే అందరికీ నామినేషన్ అనేది స్టాండర్డేషన్ చేశారు స్టాక్ మార్కెట్ పార్టిసిపెంట్స్ అందరికి అంటే బ్రోకర్స్ కావచ్చు మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్స్ కావచ్చు లేకపోతే క్లియరెన్స్ కార్పొరేషన్ కావచ్చు మొత్తానికి స్టాక్ మార్కెట్లో ఉన్న అన్ని రకాల వర్టికల్స్ లో ఉన్న సబ్సిడీస్ అన్నిటికి కూడా నామినేషన్ ఫెసిలిటీ అనేది స్టాండేషన్ చేశారనమాట ఈ నామినేషన్ ఏంటంటే అప్ టు టెన్ మెంబర్స్ దాకా అలవా చేస్తున్నారు ఇంత ముందు ఒకటి ఇద్దరికే ఉండేది ఇప్పుడు ఆ ప్రాసెసర్ చేశారు చేశారనమాట దీని ద్వారా ఏంటంటే ఎస్టేట్ మేనేజ్మెంట్ ఈజీ అయిపోద్ది కాబట్టి నామినేషన్ ఫెసిలిటీ యూనిఫామ్ అయింది స్టాండేషన్ అయిపోయింది అంటే థర్డ్ వన్ ఏంటంటే మ్యూచువల్ ఫండ్ లైట్ అని చెప్పేసి వీళ్ళు స్టార్ట్ చేశారండి అచ్చం పాసివ్ ఫండ్స్ కి ఒక సపరేట్ యూనిట్ లాగా అనమాట ఇంత ముందు ఏంటంటే ఈ పాసివ్ ఫండ్స్ అంటే ఈటిఎఫ్స్ ఇండెక్స్ ఫండ్స్ మనం ప్యాసివ్ ఫండ్స్ అంటాం అవి ఏంటంటే మ్యూచువల్ ఫండ్స్ రన్ చేసేవాళ్ళు రన్ చేసేవాళ్ళు అందుకని మ్యూచువల్ ఫండ్స్ ఉన్న రూల్స్ రెగ్యులేషన్స్ ప్రొసీజర్స్ ప్రోటోకాల్స్ ఈ ప్యాసివ్ ఫండ్స్ కూడా ఉండేవి ఇప్పుడు ఏంటంటే ఈ ప్యాసివ్ ఫండ్స్ సపరేట్ చేసేసి మ్యూచువల్ ఫండ్ లైట్ ఎంఎఫ్ లైట్ అని చెప్పి సపరేట్ గా లాంచ్ చేస్తున్నారు దీనివల్ల అంటే ఇంకా అప్ అయిపోతుంది ముందు ముందు రోజుల్లో ప్యాసివ్ ఫండ్స్ దాంట్లో రకరకాల స్ట్రాటజీస్తో వస్తాయి అన్నమాట ఇక ముందు రోజుల్లో కాబట్టి మనం ప్యాసివ్ ఫండ్స్ని డిఫరెంట్ డిఫరెంట్ తో ఉంచుకోవచ్చు ముందు ముందు రోజుల్లో ఓకే సో దీనికి నిన్న డిస్కషన్ చేశారు అలాగే నెక్స్ట్ వన్ ఆప్షన్ ట్రేడింగ్కి ఏంటంటే ఇంతకుముందు మన అమౌంట్ మన ట్రేడింగ్ అకౌంట్ నుంచి అలవా చేశారు అనమాట ఇప్పటి నుంచి అలా కాకుండా యూపీఐ ద్వారా కూడా మనీ ట్రాన్స్ఫర్ చేయొచ్చు అనమాట అలాగే ఐపీఓ మనం అప్లై చేసినప్పుడు మన మనీ ముందు బ్లాక్ అవుతుంది అనమాట ఐపీఓ ఓకే అయితేనే మనీ ట్రాన్స్ఫర్ అయిపోతుంది అనమాట ఆ ఫెసిలిటీ ఎంటర్ ట్రేడింగ్ కి ఎక్స్టెండ్ చేస్తున్నారు కాబట్టి బ్రోకర్స్ దగ్గర మనం డబ్బు ఉంచాల్సిన అవసరం లేదు డైరెక్ట్గా యూపీఐ నుంచి మనం డబ్బులు పే చేసుకోవచ్చు క్రెడిట్ ట్రేడింగ్ అనమాట తర్వాత బ్రోకర్స్ కూడా లేదు మూడు రకాల అకౌంట్స్ ని ఆఫర్ చేసే ఛాన్స్ ఇచ్చింది కస్టమర్ గారికి అడిగితే ట్రేడింగ్ అకౌంట్ డిమేట్ అకౌంట్ ప్లస్ బ్యాంక్ అకౌంట్ ఈ మూడు ఆఫర్ ఛాన్స్ ఎక్కువ ఉంది తద్వారా ఏంటంటే మన అమౌంట్ బ్యాంక్ లో ఉంటాయి దానికి వడ్డీ వస్తా ఉంటది డబ్బులు అసలు అయినప్పుడు ట్రేడింగ్ చేసుకోవచ్చు అనమాట అట్లా ముందు ముందు రోజుల్లో ఏంటంటే మోస్ట్ ఇన్నోవేటివ్ ఉంటది ఈ ప్రొసీజర్ అమెరికాలో ఉంది ఆల్రెడీ అమెరికాలో మొదటి నుంచి కూడా ట్రేడింగ్ అకౌంట్ లో అమౌంట్ ఉంటే మనకు వడ్డీ వచ్చిందన్నమాట డబ్బులు మనం వాడుకోపోతే అంటే ట్రేడింగ్ అకౌంట్ లో ఉన్న బ్యాంక్ అకౌంట్ లో ఉన్న మోర్ అలాస్ ఒకటే ఇంట్రెస్ట్ జనరేట్ చేసింది ఇండియాలో లేదు ట్రేడింగ్ అకౌంట్ లో ఎంత డబ్బు ఉన్నా సరే మీకు రూపాయి కూడా రాదు ఆ ఐడియల్ గా ఉండే ఈ మనీ బ్రోకర్స్ వాడేవాళ్ళు ఇప్పటి నుంచి ఏంటంటే బ్రోకర్స్ అలా కుదరదు అనమాట ఈ ఫెసిలిటీ వస్తే కాకపోతే కస్టమర్స్ అడిగితేనే బ్రోకర్స్ ఇవన్నీ ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది అనమాట ఇదొకటి అండ్ నెక్స్ట్ వచ్చారు కల్లా ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్స్ కి వీళ్ళకి ఏంటంటే ఫ్రీడమ్ ఇచ్చారు కొంచెం ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్స్ కి రీసెర్చ్ అనలిస్ట్ కి ఇంత ముందు అయితే పీజీ ఉండేది క్వాలిఫికేషన్ ఇప్పుడు దాన్ని డిగ్రీ చేశారు ఫైనాన్స్ లో డిగ్రీ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఎక్స్పీరియన్స్ ఉన్నా లేకపోయినా వాళ్ళు రిజిస్టర్ చేసుకోవచ్చు అనమాట అలాగే పార్ట్ టైం కూడా ఎలా చేస్తున్నారు మీరు వేరే ప్రొఫెషన్ ఉండి కూడా ఈ సర్టిఫికేషన్ లోనే ఉన్నాయనుకోండి మీరు ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్లకు కానీ లేదా రీసెర్చ్ అనలిస్ట్ కానీ పాస్ అవ్వచ్చు అనమాట తద్వారా ఏంటంటే కొత్త ఈ ఇండస్ట్రీని పెద్ద మొత్తంలో ఎక్కువ యంగ్ టాలెంట్ చేసే ఛాన్స్ ఎక్కువ ఉంది ఇప్పటివరకు ఏంటంటే పీజీ ఉండాలా రెలివెంట్ ఇండస్ట్రీలో పీజీ ఉండాలంటే ఎంబీఏ ఫైనాన్స్ లాంటి మినిమం ఉండాలా ప్లస్ ఎక్స్పీరియన్స్ ఉండాలా త్రీ టు ఫైవ్ ఇయర్స్ ఇలాంటి ఫెసిలిటీస్ ఎక్కువ ఉండేది బట్ ఇప్పుడు ఎలా కాదు ఫ్రెషర్స్ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు విత్ డిగ్రీ తోటి డిగ్రీ క్వాలిఫికేషన్ తోటి అది కూడా పర్టికులర్ డిగ్రీ అంటే ఐ మీన్ ఫినాన్స్ డిగ్రీ ఉండాలి ప్లస్ ఎగ్జామ్ పాస్ అవ్వాలి సో తద్వారా ఏంటంటే ఎక్కువ మంది యంగ్ టాలెంట్ అవసరం ఈ ఇండస్ట్రీ రావడానికి అండ్ ఛాన్స్ ఎక్కువ ఉంటుంది అనమాట సో ఈ మొత్తం మీద నేను డిస్కస్ చేశారండి సో ఈ ఆరు విషయాల్లో ఇంప్రూవ్మెంట్ చాలా కనపడింది అనమాట చాలా మంది భయపడ్డది ఏంటంటే ఈ ఆప్షన్ ట్రేడింగ్ని లాడ్ సైజు ఇంక్రీజ్ చేయబోతున్నారని లేదా అచ్చం మంత్లీ ఎక్స్పైరీ మాత్రమే ఎలా చేస్తారు అని అండ్ లేదు ఐటీఆర్ ఫైలింగ్ యాభై లక్షలు అడగబోతున్నారని ఇలా రకాల రుమర్ నిలబడ్డాయండి బట్ అవన్నిటికీ ఫుల్ స్టాప్ పెడుతూ ఇప్పుడున్న ఆప్షన్ ట్రేడింగ్ని యాజ్ ఇట్ ఈస్గా గా అంతే కంటిన్యూ చేస్తున్నారు లాట్ సైజ్ ఇంప్రూవ్ చేయట్లేదు ప్లస్ ఐటీఆర్ ఫైలింగ్ ఏం మారటం లేదు ప్లస్ ఎక్స్పైర్ ఏం మార్చడం లేదు అంటే ఇప్పుడున్నట్టు డైలీ ఏదో ఇండెక్స్ ఎక్స్పైర్ అవుతూ ఉంటుంది అనమాట మొత్తానికి అయితే ఆప్షన్ ట్రేడింగ్ లో వాళ్ళకి స్పెక్యులేషన్ ఫుల్ స్టాప్ పెట్టారు అంటే మిగతా వాటికి మ్యూచువల్ ఫండ్ లైట్ అంటే కొత్తగా ఈ పాసివ్ ఫండ్స్ కోసం కొత్త రూల్స్ ఫ్రేమ్ చేశారు అండ్ రీసెర్చ్ ఛానలిస్ట్ కి ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్కి వర్క్ చేసే వాళ్ళకి ఎంకరేజ్మెంట్గా డిగ్రీ క్వాలిఫికేషన్ చేశారు ఎక్స్పీరియన్స్తో పని లేకుండా అండ్ యూపీఐ ద్వారా మనం ట్రేడింగ్ చేసుకునే ఫెసిలిటీ కలిగించారు అండ్ నామినేషన్ ఇన్ఫామ్ చేసి పడేసారు అందరు పార్టిసిపెంట్స్ ఒకేలాగా అప్ టు టెన్ కి నామినేషన్ చేయొచ్చు మనం తద్వారా ఏంటంటే ఏదన్నా మెంబర్స్ చనిపోయినా సరే వాళ్ళ ఫ్యామిలీస్కి స్మూత్గా మైగ్రేట్ అవుతుంది ఇవన్నీ కూడా అండ్ మ్యూచువల్ ఫండ్ లైట్ కొత్త క్లాస్లు ఇవన్నీ తొందరలో రాబోతున్నాయి అనమాట ఇవి నిన్న డిస్కస్ చేసిన దాంట్లో యా బెస్ట్ డిసిషన్స్ అండి మార్కెట్ లాంగ్ టర్మ్ లో మంచి జరిగింది ఏముంటుంది సార్ అసలు యా ఇలాంటి ఏదైనా వాళ్ళు ఏంటంటే ఏదైనా ఉంటే పేపర్ రిలీజ్ చేస్తారు ఫస్ట్ డిస్కషన్ కోసం ఈ స్టాక్ మార్కెట్ రిలివెంట్ ఉన్న మెంబర్స్ అందరు కూడా మీడియేటర్ కావచ్చు ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్స్ కావచ్చు బ్రోకర్స్ కావచ్చు క్లియరెన్స్ కార్పొరేషన్ కావచ్చు డిపాజిటరీస్ కావచ్చు వీళ్ళందరూ కూడా ఏంటంటే వాళ్ళ ఒపీనియన్ ఎక్స్ప్రెస్ చేస్తారు మళ్ళా కూడా ఒపీనియన్ ఎక్స్ప్రెస్ చేయొచ్చు ఇవి డిస్కస్ చేసుకొని వాళ్ళు ఒక డిసిషన్ తీసుకుంటారు అన్నమాట అంతకంటే బేసిక్ సెబీ వాళ్ళ మీటింగ్ ఉందంటే ఏదైనా ఇంపార్టెంట్ ఈవెంట్ బయటకు వస్తారనమాట అంటే పర్టికులర్గా స్టాక్ మార్కెట్ రిలవెంట్ కాబట్టి అది మన అంటే కొంచెం ఇంట్రెస్ట్ ఉంటుంది ఇల్లు ఏం చేయబోతున్నారు అనేది ఇండియాలో ఏంటంటే హైయెస్ట్ అథారిటీ సెబీ వాళ్ళు స్టాక్ మార్కెట్ సంబంధించి ఫైనాన్స్ మొత్తం కూడా వాళ్ళు వాళ్ళ కంట్రోల్లో ఉంటుంది ప్రతి డిసిషన్ వాళ్ళు తీసుకున్న దాన్ని బట్టి ఎఫెక్ట్ అవుతుంది ఎస్ సార్ ఇన్వెస్టర్ ట్రేడింగ్ ఉంటారు కదా అంటే వాళ్ళ నిబంధనల్ని పరిధిని ఏదైతే ఉంటుందో అది ఏమన్నా అంటే విస్తరించిందని అనుకోవచ్చా డెఫినెట్ గా వాళ్ళు ఇప్పుడు ప్యాసివ్ ఫండ్స్ మీద కొత్తది లాంచ్ అయిపోతున్నారు డెఫినెట్ గా ఇప్పుడు దాకా యాక్టివ్ ఫండ్ లో ఉన్న వాళ్ళకి దాని సపరేట్ డివిజన్ లా క్రియేట్ చేసేసి వస్తారు అంటే కొత్త కొత్త ప్యాసివ్ ఫండ్స్ మన లైన్ లోకి వస్తాయి అండ్ అలాగే ఇప్పుడు ఎక్స్పీరియన్స్ లేకపోయినా సరే ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్ గా పార్ట్ టైం కూడా వర్క్ చేయొచ్చు అన్నారు కదా వేరే ప్రొఫెషన్ ఉండి కూడా వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంది అనుకోండి ఈ పేపర్ క్లియర్ చేసేసి వాళ్ళు పార్ట్ టైం చేసుకొని కొంత మనీ చేసుకోవచ్చు లీగల్ గా అలాగే నామినేషన్ ఫెసిలిటీస్ స్మృతిని చేస్తున్నారు డెఫినెట్ గా వీటి ద్వారా ఏంటంటే పార్టిసిపెంట్స్ బెస్ట్ జరుగుతూ ఉంటుంది వాళ్ళు నిరంతరం ఎవరీ టూ త్రీ మంత్స్ కి ఏదో ఒక గైడ్ లైన్స్ రిలీజ్ చేస్తూనే ఉంటారు ఇంప్రూవ్ చేస్తూనే ఉంటారు సిస్టర్ యూస్ రైట్ హాయ్ నేను మీ సుందర రామిరెడ్డి ఈ వలటల్టీ మార్కెట్లో మనీ ఎలా మేక్ చేయాలని ఆలోచిస్తున్నారా అండ్ స్టాక్ మార్కెట్ బాగా బ్లీడ్ అవుతున్న ఈ టైంలో పోర్ట్ అన్నీ అన్ని కూడా బ్లీడ్ అవుతున్నాయా అండ్ ఈ వలటల్టీని ఎలా హ్యాండిల్ చేయాలి లాంగ్ టర్మ్లో మంచి పోర్టుపులు ఎలా బిల్డప్ చేయాలో ఆలోచిస్తున్నారా అలాంటి వాళ్ళ కోసమే ఈ వెబినార్ రాబోయే ఈటీఎఫ్స్ ఇండెక్స్ ఫండ్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్ వెబినార్లో పార్టిసిపేట్ చేయండి మీ నాలెడ్జ్ పెంచుకొని రిస్క్ని మినిమైజ్ చేసుకోండి స్టాక్ మార్కెట్లో ఉన్న ఇలాంటి వలటిల్టీని ఎలా హ్యాండిల్ చేయాలో తెలుసుకోండి థ్యాంక్ యూ